శాంతి, కంగ్రాచులేషన్స్ మై డియర్ సన్. అమ్మాయి పేరు, వాళ్ళ నాన్నగారి పేరు, వాళ్ళ అడ్రస్ ఏమిటో చెప్పేసి. అమ్మాయి పేరు శాంతి, ఇది వాళ్ళ ఇంటి నంబరు, ఇది మన ఇంటి ఫోన్. నువ్వే చెయ్యి. నువ్వే చెయ్యి నాన్న. అబ్బో, పెళ్లికి వచ్చేసిందే 354-5127. హలో, ఎవరు మాట్లాడేది? మనిషిని. నాకు నువ్వు ఫోన్ చేసి ఎవరు అడుగుతావేంటయ్యా? నువ్వెవరో నేను చెప్పను. ముందు నువ్వెవరో చెప్పు. నేను చెప్పను గాక చెప్పను. చెప్పవా? అయితే నీతో సంబంధం క్యాన్సిల్. అరే, ఫోన్ చేసి పేరు చెప్పకుండా సంబంధం క్యాన్సిల్ అంటావు? నీకేమైనా మెంటలా? ఏయ్, మెంటల్ గంటలు అన్నావు అంటే పళ్ళోడు కొట్టి డెంటల్ డాక్టర్ దగ్గర పంపిస్తా. ముందు మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. ఏంటి, ఈ నవలా సుబ్బారావుని మర్యాదగా మాట్లాడటం నేర్చుకోమంటావా? నవలా సుబ్బారావు అంటే నవలలు అడ్డం పెట్టుకుని ఫ్రెండ్స్ అందరిని తిట్టేవాడివి ఆ సుబ్బారావేనా? అవును నేనే. ఇంతకీ నువ్వెవరు? నేను రా రంగారావుని. అదే రా పుట్టి రంగారావుని. ఆ గుర్తుకొచ్చానా? అయితే ఈ ఊళ్ళోనే ఉంటున్నావా? అవునరా, నువ్వు కూడా ఈ ఊళ్ళోనే ఉంటున్నావా? రే, నీకు ముఖ్యమైన విషయం, మీ అమ్మాయి మా అబ్బాయి పరస్పరం ప్రేమించుకున్నారా? అలాగా, నాకు తెలియదే. పెద్దవాళ్ళకి తెలిసేటట్టు ప్రేమించుకుంటారా? వారిద్దరికి వెంటనే పెళ్లి చేసేయడం మంచిది. ఏమంటావు? శుభాష శీఘ్రం. వీళ్ళెవరు తెలుసా? మగపిల్లి వారు, అబ్బాయి గారు తండ్రి, ఆయన స్నేహితుడు. వాళ్ళకి ఏం కావాలో దగ్గర ఉండి చూసుకో. ఏ ఇబ్బంది ఉండకూడదు. రంగారావు, ఏ మహారావు, మగపల్లి వారు. మరి మీరెవరు? ఆడపల్లి వాళ్ళు. మరి చేతులు కట్టుకుని నిలబడరా. వెళ్ళి మా ఇద్దరికి మంచి కాఫీ పట్టరా. అయ్యా, ఓరా, తిట్టి తీస్తా. సారీ అండి. అయ్యో, బుగ్గన చుక్క కూడా పెట్టుకోకుండా ఏంటి? ఎవరయ్యా ఈ అమ్మాయి? చక్కగా కలివిడిగా సిగ్గు లేకుండా తిరుగుతుంది. పెళ్లి కొడుకు తరపున బంధువా? కాదమ్మ. అయితే మరెవరు? విజయబాబు ఫ్రెండ్. ఫ్రెండ్ అంటే? ఫ్రెండ్ అంటే ఫ్రెండే. అదే ఏ టైప్ ఫ్రెండ్ అని. అసలు ఆ ఫ్రెండ్షిప్ ఏంటో నాకు అర్థమైతే కదమ్మా మీకు చెప్పడానికి. ఎవరే అమ్మాయి చాలా ఓవర్ గా బిహేవ్ చేస్తుంది? ఫ్రెండ్ అట. ఫ్రెండ్ అయితే మాత్రం అంత ఓవర్ గా మీద మీద పడి ప్రదర్శించుకోవాలా? అతి కాకపోతే ఏమైనా మన శాంతి చాలా జాగ్రత్తగా ఉంటాం. సార్, కాఫీ సార్. కాఫీయా? తీయటమ్మంటే కాఫీ తెస్తావరా? లేదు సార్, మీరు కాఫీ ఇద్దామన్నారు సార్. కావాలంటే ఆయన అడగండి. కావాలంటే ఆయన అడగడం ఏంటరా? మగపిల్లి వారు అబద్ధాలు చెప్తారా? తీయతేమన్నా అలాగైతే చెప్తా. పెళ్ళి ఆపు సార్. వద్దు సార్, వద్దు. మరి మీరు తీయదమన్నా నాకు కాఫీ లేదు. తీయదేస్తారు సార్. కర్మ ఎట్టి తీస్తా. పెళ్లికి ముందు ఎన్ని తిరుగులు తిరిగినా అదో దారి. ఓ పక్కన ఇంకో అమ్మాయికి పెళ్ళవుతుంటే అదేటమ్మా బొత్తిగా సిగ్గు లేకుండా. వాళ్ళకి వాళ్ళకి ఏ స్నేహితాలు ఉన్నాయో మనకెందుకు? పెప్సీ అడిగితే టీ చేస్తావురా? నేను అడిగింది పెప్సీ, లేకపోతే వద్దు సార్. వద్దండి, మీరు పెప్సీ ఏదమ్మన్నారు. పెళ్లి కావడానికి ఇంకా 2 నిమిషాల టైం మాత్రమే ఉంది. నేను పెప్సీ ఏ తీసుకొస్తా? తిట్టి తీస్తా. లేకపోతే ఏమనుకున్నావు? నాకు ఈ డెకరేషన్ కొంచెం ఎలర్జీ. నువ్వేంటి అదోలా ఉన్నావు సిగ్గా? శాంతి, ఇంకెవరు పడుకో. శాంతి, అయ్యో ఏంటి శాంతి, నువ్వు అడ్వాన్స్ అయిపోతున్నావు. అడ్వాన్స్ కాదు, ఏం కాదు. ఏంటండి, మన పెళ్లికి వచ్చిన వాడికి కొంచెం బుద్ధి ఉండక్కర్లేదు? ఏదో అక్షంతలు వేసి వెళ్ళిపోవాలి కానీ మీ గురించి, అనిత గురించి నోటికి వచ్చినట్టు అవుతారా? మా అమ్మ మాత్రం అదేంటి, అల్లుడు గారు ఎర్రతోని పిల్లతో ఆ ఎకైకలేంటి, పక్కపక్కలేంటి, అలా రాసుకు పుసుకు తిరగడం ఏంటి, ఇదెక్కడ చూద్దామే అని బుగ్గ నొక్కుంది. శాంతి, పైగా మీతో నేగ్గా మాట్లాడి అనిత గురించి కూపి లాగమంది. వాళ్ళందరి సంగతి వదిలిపెట్టు. అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? ఏంటండి మీరు, ఏంటి మీరు, అసలు మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? షెట్టి షెల్డన్ జఫ్రీ ఆర్చర్ నవలలు చదివిన దాన్ని నేను పోయి అలా అనుకుంటానా? అరే వా. కానీ బయట వాళ్ళు మాత్రం మీ గురించి బ్యాడ్ గా అనుకుంటే నేను భరించలేనండి.
అసలు నీకు నా మీద డౌట్ లేనప్పుడు ఎవరేమనుకున్నా నీకేంటి? అది నిజమే అనుకోండి, కానీ నాకు డౌట్ వచ్చే పరిస్థితి మాత్రం రానివ్వనని ప్రామిస్ చేయండి. ప్రామిస్? అయ్యో, ఇదేం ప్రామిస్ అండి? ప్రామిస్ చేయడంలో ఇది ఒక కొత్త టైప్ డెకరేషన్. ఇంకోసారి చేయనా? పోండి. అందంతో పాటు అర్థం చేసుకునే భార్య దొరికినందుకు ఐఎమ్ రియలీ హ్యాపీ. ఈ ఉరుములకి గట్టిగా కౌగిలించుకుంటే ఎంతో థ్రిల్గా ఉంది కదా. ఈ వర్షంలో తడుస్తూ మరింత గట్టిగా హత్తుకుంటే ఎంతో మత్తుగా గమ్మత్తుగా ఉంటుంది కదా. మన ఈ డెకరేషన్ని వర్షంలో పెట్టుకుందామా? తడిచిపోతామండి. ఐ లవ్ యూ శాంతి. మోడలింగ్ కోసం అడగడం లేదు, నా బెడ్రూమ్ లో పెట్టుకోవడం కోసం అడుగుతున్నాను. ప్లీజ్. మీరు చాలా ఓవర్ గా మాట్లాడుతున్నారు. ఓవర్ గా కాదు, ఓపెన్ గా మాట్లాడుతున్నాను. మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అవునండి, మీ అక్సెప్టెన్స్ కోసం ఎదురు చూస్తుంటాను. ఇదిగోండి నా విజిటింగ్ కార్డ్. ప్రేమ పెళ్లి అంటూ మీరు ఇలా నా వెంట పట్టు నాకేం నచ్చలేదు. ఫస్ట్ యు గెట్ అవుట్, ప్లీజ్ గెట్ అవుట్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. కాల్ ఫర్ యూ సార్. హలో. నేను అనితని. హాయ్ అనిత. ఒకసారి ఇంటికి రా. షూర్. నేను ఒక ఇంపార్టెంట్ విషయం. సాయంత్రం వస్తాగా, అప్పుడు మాట్లాడుకుందాం. ఓకే. Kachak, can I have your photograph, please? At least, eye, nose, at least, lip. Come on, say something. Hey, you got the decoration. ఈ రేంజ్లో నా వెంట పడి నన్ను వేధిస్తున్నాడు. ఇందాక ఇంటికి కూడా వచ్చాడు. రేపు ఇంట్లోకి వచ్చేస్తాడేమో అని భయపడి నేను నీకు ఫోన్ చేశాను. ఆ, మర్చిపోయాను, విజిటింగ్ కార్డు కూడా ఇచ్చాడు. ప్రకాష్ అయిపోయాడు. లేకపోతే వీడు నీ దగ్గరకు వచ్చి వచ్చాడు. ఏదో నన్ను పెళ్లి చేసుకుంటానని అడిగాడు, అంతే కదా? పెళ్ళ? అంతే కదానా? సరే, ఇంతకీ అబ్బాయి ఎలా ఉంటాడు? పర్వాలేదు, నాట్ బ్యాడ్, బాగానే ఉంటాడు. కలర్? తెల్లగా ఉంటాడు. కల్చర్? అది కూడా ఓకే. పెళ్లి చేసుకుంటానన్నాడే గాని అల్లరేం చేయలేదుగా. ఈ బాగానేలు పర్వాలేదులు చూస్తుంటే ఆ కుర్రాడు నీకు నచ్చినట్లే ఉన్నాడు. మరి నచ్చితే పెళ్లి చేసుకోవచ్చుగా. చేసుకోవచ్చు, కానీ నాకు అమ్మలేదు. నాన్న ఉన్నా లేనట్టే. పెళ్లి చేయడానికి నాకు ఎవరున్నారు? ఏమన్నా నీకెవరు లేరా? నా మొహం చూసి చెప్పు, నీకెవరు లేరా? తప్పైపోయింది, నన్ను క్షమించు. ఇక నీ పెళ్లి సగతి నాకు వదిలిపెట్టు. అలాగే.